మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పూజ చేసే క్రమంలో చాలామందికి ఎన్నో రకాల సందేహాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఫ్రిడ్జ్లో పువ్వులను పెట్టి మరునాడు కానీ లేదా ఒక 2-3 రోజుల తర్వాత ఆ పువ్వులను తీసి దేవుడికి పెడుతూ ఉంటారు. మరి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను దేవుడికి పెట్టవచ్చా, పెట్టకూడదా అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. దేవుడికి సమర్పించే పువ్వు ఎప్పుడైనా సరే పరిమళంతో ఉండాలి. సహజ సిద్ధమైన వృక్షం నుండి వచ్చిన పువ్వు, వికసించిన పువ్వును మాత్రమే దేవుడికి సమర్పించాలి. మనం ఏ రోజైతే చెట్టు నుండి పువ్వును కోస్తామో ఆ రోజే దేవుడికి సమర్పించాలి. ఉదయం కోసిన పువ్వును సాయంత్రం లోపుగా సాయంత్రం కూడా దేవుడికి సమర్పించవచ్చు. కానీ సాయంత్రం కోసిన పువ్వులను ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం దేవుడికి సమర్పించటం వలన ఎలాంటి ఫలితం రాదని పండితులు మరియు శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. భగవంతుడికి ముఖ్యం పువ్వులు కాదు, ఎంతో శక్తివంతమైన మరియు పరిమళవంతమైన మీ ఆత్మ ముఖ్యం. భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. మీ ఆత్మను పరమాత్మకు అంకితం చేయాలి. మరి ఎలా అంకితం చేయాలంటే, నాకు ఎలాంటి స్వార్థం లేకుండా, ఎవరిపైన ఈర్ష్య అసూయలు లేకుండా నేను అందరినీ ప్రేమతో చూస్తాను, నాకు శక్తిని ప్రసాదించు తండ్రి అని మీ మనసులో వేడుకోవాలి. 1000 పువ్వులు పెడితే ఎంత పుణ్యం వస్తుందో మీరు వేడుకునే కోరిక కూడా మీకు అంత పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వుల వలన ఎలాంటి లాభం ఉండదని స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాదు, ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను పూజలో సమర్పించటం ద్వారా లేనిపోని అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. పువ్వులను ఇప్పుడందరూ సహజంగా కాకుండా అనేక రకాల మందులను కొట్టి పెంచుతూ ఉన్నారు. అటువంటి పువ్వులను తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఫ్రిడ్జ్లో ఉండే పాలు, పెరుగు, ఆహార పదార్థాలపైన కూడా ఈ పువ్వులకు కొట్టిన మందులు, కెమికల్స్ యొక్క ప్రభావం వ్యాపించి మనకే అనారోగ్యం వస్తుంది. ఇక అనారోగ్య సమస్యలతో హాస్పిటల్స్లో చేరి కష్టార్జితాన్ని అంతా హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటాం. కనుక ఫ్రిడ్జ్లో పువ్వులు పెట్టవద్దు. ఫ్రిడ్జ్లో పెట్టిన పువ్వులను పూజకు వాడవద్దు. ఒకవేళ వాడినా సరే ఎటువంటి ఫలితం రాదు. ఏ రోజుకు ఆ రోజు చక్కగా ఇంట్లో పెంచిన ఒక పువ్వును సమర్పించి పూజ చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.